కరోనా మొదటి వేవ్ మొదలైన తర్వాత దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తూ కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో కుటీర పరిశ్రమల నుంచి భారీ పరిశ్రమల వరకు మూతపడ్డాయి. ఆ తర్వాత లాక్ డౌన్ సడలించడంతో సంస్థలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాయి. భారీ పరిశ్రమల మాట ఎలా ఉన్నా చిన్న మధ్య తరహా పరిశ్రమలు మాత్రం కరోనా దెబ్బకు కకావికలమయ్యాయి. ప్రస్తుతం ఏపీలో కర్ఫ్యూ ఎత్తేయడంతో చిన్న తరహా పరిశ్రమలు తిరిగి తమ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. ఈ కోవలోనే చిన్నపాటి ఎగ్జిబిషన్లు ఇతర కార్యకలాపాలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. విశాఖ ఆర్కే బీచ్ లో ప్రసిద్ధి చెందిన ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ తిరిగి ప్రారంభమైంది. గృహావసరాలకు వినియోగించే అనేక రకాల వస్తువులతో ఈ బజార్ను తిరిగి ప్రారంభించారు. దీంతో చాలా రోజుల తర్వాత క్రాఫ్ట్ బజార్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత ఈ బజార్ ప్రారంభం కావడంతో విశాఖ వాసులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక ఈ బజార్లో ఇళ్లలో వినియోగించే అన్ని రకాల వస్తువులు లభిస్తున్నాయి. మహిళలు కిచెన్ లో ఉపయోగించే వివిధ రకాల సామాగ్రితో పాటు మొబైల్ యాక్సెసరీస్, తినుబండారాలు, దుస్తులు, మగవారికి సంబంధించి కుర్తా పైజమా, మహిళలకు సంబంధించిన చీరలు, ఇతర దుస్తులు అన్ని లభ్యమవుతున్నాయి. వీటితో పాటు దుప్పట్లు, పిల్లో కవర్స్, డోర్ మ్యాట్స్ వంటివి అన్ని రకాల గృహోపకరణాలు అందుబాటులో ఉన్నాయి. ఇక మహిళలకు సంబంధించి అలంకరణ వస్తువులు, బ్యాగ్లు, మనీ పర్సులు కూడా ఉన్నాయి. వీటితో పాటు పింగాణి వస్తువులు, గాజు గ్లాసులు, టీ షర్ట్లు, ఇతర కిచెన్ వేర్ కూడా దొరుకుతున్నాయి. సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత ఒక్కొక్కటిగా షాపులు, మాల్స్ ను, ఎగ్జిబిషన్లు తెరుచుకున్నాయి. దీంతో వినియోగదారులు సైతం చాలా రోజుల తర్వాత ఎగ్జిబిషన్లకు తరలి వస్తున్నారు. అయితే పబ్లిక్ బాగానే వస్తున్నప్పటికీ కొనుగోలు చేసేవారు మాత్రం తక్కువగా ఉన్నారని షాపు నిర్వాహకులు అంటున్నారు. మొన్న ఓపెన్ చేసినప్పుడు బాగానే వస్తున్నారు జనాలు అయితే మాత్రం, ఎందుకంటే అలా ఇంట్లో ఉండిపోయి మరి బోర్ కొడుతున్నట్టు ఉన్నారు జనాలకు కూడాను. జనాలు అయితే బాగానే వస్తున్నారు. సేల్ మాత్రం ముందు అంత లేదు. అంటే మరి జనాల దగ్గర ఎక్స్పెండిచర్ తక్కువ అయిపోవడం వల్ల ఏమో మరి తెలియదు, కానీ సేల్ అయితే కొంచెం డల్గా ఉంది. జనాలు అయితే పబ్లిక్ మాత్రం బాగానే వస్తున్నారు. మొత్తానికైతే చాలా రోజుల తర్వాత క్రాఫ్ట్ బజార్ తెరుచుకోవటంతో ఆర్కే బీచ్ లోని దుర్గామాత టెంపుల్ వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది.